నియోజకవర్గం దొండిగల్ మున్సిపల్ గౌరవపేట్ ఇంద్రమ్మ కాలనీలో సర్వే నెంబర్ 550లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. గ్రామస్తులము ఇక్కడ ఉన్నటువంటి హిందూ భక్తులము అందరం కలిసి గత నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి రకరకాలుగా వెళ్లి మెమరాండంలు ఇవ్వడము అప్లికేషన్స్ పెట్టడము చివరికి ఆర్డీఓకు కలెక్టర్ కూడా పెట్టినము. అక్కడ కోర్టు తీర్పు ఉంది. ఇక్కడ కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ అందరు చెప్పినప్పటికీ కూడా వారు దౌర్జన్యంగా ఈరోజు మేము ఇదే విధంగా మేము పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటామనే ఒక మొండి వైఖరితో చేస్తూ అక్కడ కొంతమంది మహిళలను ముందుకు ఉంచి ఆ వెనుక నుండి అంత తతంగం నడిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీడియా మిత్రుల నుండి మేము ఒకసారి సమాజానికి మొత్తం సమాజానికి కూడా మేము ఒక జాగృతం చేయాలనుకుంటున్నాము. మీ ఇప్పటికైనా కానీ ఆ ప్రభుత్వ స్థలాన్ని చర్చి పేరుతోటి ఏదైతే ఆక్రమంగా చేయాలనుకుంటున్నారో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ ప్లేస్లలో కూడా చర్చిలు కట్టుకోవాలని చెప్పేసి ఇంద్రమ్మ కాలనీ పక్కన గురంపేట విలేజ్ సంబంధించిన 550 సర్వే నెంబర్లో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి హైకోర్టులో వారి పిటిషన్ ఫైల్ చేసి వాళ్ళు షామియానా వేసుకొని టెంపరీ కన్స్ట్రక్షన్ అది షామియానా అనేది టెంపరీ కన్స్ట్రక్షన్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవడానికి హైకోర్టు ఒకటి పర్మిట్ ఇచ్చింది. అయితే వాళ్ళు కొంచెం ఏదో ఎవరో మిస్గైడ్ చేయడం వల్ల ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఈ రెగ్యులేషన్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఒకటి చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్న క్రమంలో రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చి మా సహాయంతో వచ్చి ఆ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో హైకోర్టు ఆర్డర్ దాని ప్రకారం పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపే క్రమంలో ఈ బీజేపీకి సంబంధించిన బజరంగ దళ సంథింగ్ వీళ్ళకి సంబంధించిన హిందువుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడ ఉండి ఈ క్రిస్టియన్ వాళ్ళకి కానీ ఈ హిందువుకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా గొడవ లేకుండా చూసుకోవడం జరిగింది. ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా దీన్ని ట్యాక్ఫుల్గా ఎటువంటి గొడవ లేకుండా వాళ్ళని సంధానించడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి గొడవ అయితే ఏమీ లేదు. కొంత ఉద్రిక్త చలరేగింది కానీ ఎటువంటి ఏం జరగలేదు. కోర్టు ఆర్డర్ కూడా ఎక్కడ వాయిలేట్ కాకుండా చూసుకోవడం జరిగింది.